వాళ్ళని పరిగెత్తించడానికి. లిలీ ఎస్ సార్. ప్రాణేశ్వరి అనే ఆవిడ ఎవరు, ఎక్కడ ఉంటుంది, వివరాలు వెంటనే కనుక్కో. ఓకే సార్. కమాన్ టేక్. లిల్లీతో నేను కూడా పోనా? ఏమీ అక్కర్లేదు, నేను తిరిగొచ్చేంత వరకు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండరా మనం? మళ్ళీ ఆ దొంగరాజుకి పామును పంపిస్తే తూర్పు తిరిగి దండం పెట్టు. అంతేనా? పడగేది రిబ్బరా, ఇది కూడా ఆ దొంగరాజుకి పని ఉంటుంది. హలో. హలో. లత ఎక్కడండి? ఈ రోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇంటి అడ్రస్ ఏమిటి? సారీ సార్, చెప్పడానికి వీల్లేదు. అలా అంటే ఎలాగండి? ఆవిడ మా మేనమావ కూతురు, ఇంటికి టీకి రమ్మని పిలిచి అడ్రస్ ఇవ్వటం మర్చిపోయింది. ఇప్పుడు ఎలా అంటే, మీరు లత బావగారా? అత్త కొడుకు బావే కదండి మరి. నెంబర్ 13 డాబా గార్డెన్స్. పాత్రికి పుత్రం ఇచ్చాడు. ఎందుకో కూడా ఇందులోనే రాసి ఉంది. ఓకే, ఏమిటి అలా కంగారు పడుతున్నారు? ఏం లేదండి. తమరేమిటి ఇలా చేశారు? ఏం చేయను, హోటల్లో మీరు కనిపించలేదు, గుండె ఆగిపోయింది, వెంటనే ఇలా వచ్చేసాను. అందరు అమ్మాయిలతో ఇలాగే మాట్లాడతారా? లేదు లత, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాను, అసలు దారి ఇప్పుడే తెలుసుకున్నాను, కావలసిన మనిషిని కనుక్కున్నాను. గోపి. అవును లత, ఇంత అందమైన ముఖంలో ఇన్ని కొత్త సంగతులు కనుక్కుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. సోకు దాచుకోదు పుల్లి కోక, ఉన్న చోటు దాచలేదు సన్నగైక. ఉన్న సోకు దాచుకోదు పుల్లి కోక, అది ఉన్న చోటు దాచలేదు సన్నగైక. అది కట్టుకోక ముడి పెట్టుకోక, వెళ్ళలేవు అడిగేది ఇచ్చుకోక. ఉన్న సోకు దాచుకోదు పుల్లి కోక, అది ఉన్న చోటు దాచలేదు సన్నరైక. నా చూపుకు తెలుసు ఆ లోపలి సొగసు, నా మనసుకు తెలుసు నీ దాగని వయసు. కొండల నడుమ కోనొక తుది, కోనకు నడుమ నే కోరిన తుది. గుట్టు మట్టు అవతల పెట్టు అడిగి ఉదిస్తే అవుతాడు. ఉన్న సోకు దాచుకో ఉల్లి కోక, అది ఉన్న చోటు దాచలేదు సన్నరేఖ. రుసలాడే చిన్నదానా అసలు విషయం దాచిన దాన, రుసరుసలాడే చిన్నదానా అసలు విషయం దాచిన దాన. ఉసగొట్టే రూపం కసిపట్టే కోపం, ఉసిగొల్పే పాపం ఉడికిస్తే పాపం. కిక్కురు మనక పక్కకు వస్తే ఉక్కిరి బిక్కిరి చేసేస్తా. ఉన్న సొక్కు దాచుకోదు పుల్లి కోక, ఉన్న చోటు దాచలేదు సన్నరేఖ. Thank you.
చెరువున పడితే నువ్వు చేపవు అయితే నా చూపులతోనే నే కాదం వేస్తా చకచకమంటే నన్ను సికమక పెడితే నీ పంతం పడతా నీ తడుకే చూస్తా కట్టు బుసు కాదన పద్దు దెబ్బకు చిత్తు అమ్మడి సొత్తు ఉన్న సొక్కు దాచుకోటు ఉల్లి కోక అది ఉన్న తోటు సన్న రైక అది కట్టుకోక ముడి పెట్టుకోక చల్లలేవు అడిగిల్ది గిచ్చుకోక ఉన్న సొక్కు దాచుకోటు ఉల్లి కోక అది ఉన్న తోటు దాచలేదు సన్న రైక గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. ఓ, ఈ ఆహ్వానం నాకేనన్నమాట. ప్లీజ్ గోపి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకు ముందే అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. కమాన్. ఏమిటిది ఈ అమ్మాయి మన శత్రుకూటంలోని మనిషి? వాట్ డు యు మీన్? ఎస్ మిస్టర్ రాజారావు, ఈ అమ్మాయి పేరు లత. ఎయిర్పోర్ట్లో నా దారికి అడ్డం వచ్చినప్పుడే అనుమానించాను. ఆ తర్వాత హోటల్లో అసిస్టెంట్ మేనేజర్గా ప్రత్యక్షమైంది. అక్కడ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు మిస్టర్ గోపి? రోజు లేని ఆరోపణలు చేయటం నాకు అలవాట్లేదు. ఇప్పుడు తిరుగులేని సాక్ష్యం దొరికింది. ఈ అమ్మాయికి ఒకటి ఉత్తరాన్ని రహస్యంగా ఇచ్చి వెళ్ళాడు. చదవండి, మీకే తెలుస్తుంది. ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలా? నేను చాలా దురదృష్టవంతుని గోపి. ఈ అమ్మాయి నా చెల్లెలు, సొంత చెల్లెలు. నథింగ్ టు వరీ మిస్టర్ రాజారావు, షీ విల్ బి ఆల్ రైట్ బై టుమారో. థ్యాంక్ యూ డాక్టర్, రేపు కూడా వచ్చి చూడండి. అలాగే. జాగ్రత్తగా చూస్తుందమ్మా. అలాగే బాబు. ఏమిటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా గోపి? ఆ కిరాతకులు నా చెల్లెల్ని నాకు కాకుండా చేశారు. అంటే? నేను ఏ విధంగానూ లొంగనని వాళ్లకు బాగా తెలుసు. పైగా నా చేతుల్లో వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలుసు. అందుకే ఒకరోజు నా చెల్లెల్ని హఠాత్తుగా ఎత్తుకుపోయి చిత్రవధ చేశారు. బ్రెయిన్ వాష్ చేసి ఆమె మనసు విరిచేశారు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలియదు. వాళ్ళందరూ దగ్గర వాళ్ళయ్యారు. ఈ సొంత అన్నయ్య పరమ శత్రువు అయ్యాడు. స్పెషలిస్ట్లు ఎవరికైనా చూపెట్టకపోయారా? అవన్నీ జరిగాయి గోపి. నయమవడానికి కొంత టైం పడుతుందంటున్నారు. అంతవరకు నేను ఈ నరకయాతను అనుభవించాల్సిందే. ఐఎమ్ సారీ రాజారావు గారు. మిస్టర్ గోపి, వాళ్ళిప్పుడు లతను ఉపయోగించుకుని నేను నాశనం చేద్దామని చూస్తున్నారు. లత వాళ్ళ చేతిలో కీలుబొమ్మ, కానీ ఆమె ఎప్పుడూ నా చెల్లెలే అని మాత్రం గుర్తుంచుకో. మీరు అంతగా చెప్పాలా? లతను నా ప్రాణాన్ని ప్రాణంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్. హెల్త్ సెంటర్కి తీసుకురా చెట్టి. ఆ హెల్త్ సెంటర్ ఎక్కడుందో మనం వెంటనే కనుక్కోవాలి. ఈ చుట్టుపక్క ఏరియాలో పాతిక పైగా ఉన్నాయి హెల్త్ సెంటర్. అందులో మన సెంటర్ ఏదో పోని లతనే అడగపోయావా? ఇట్స్ యూస్లెస్. ఇప్పుడు అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదు. ఢిల్లీ వచ్చిందా? మార్నింగ్ అనగా పోయిందా తల్లి. ఇంతవరకు రాలేదు అల్లి. అదిగో బెల్లు కొడుతుంది బల్లి. ట్రూ 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 ట్రూ. రండి మహారాణి. ఐఎమ్ సారీ, మీరెవరో తెలుసుకోవచ్చా? ఐ వాంట్ టు టాక్ విత్ మిస్టర్ గోపి. ఏ జెంటిల్మెన్ వాంట్స్ టు టాక్ టు యు. Yes, come in, sir. Come on, check up. Yes. Yes, Cleo. ఏమిటి విశేషం? తనను కలుసుకోవడానికి వెంటనే రమ్మంది లత. ఎందుకు? మరొక సెంటర్కు మమ్మల్ని తీసుకుపోవడానికా? లత ఇప్పుడు ఎక్కడుంది? నాతో వస్తేనే చూపిస్తా. లత, నన్ను ఎందుకు పిలిచావు? మనసు ఇచ్చినట్టు నటించి నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? నేను నిన్ను మోసం చేశాను. వాడు నీకు ఆ ఉత్తరం ఇవ్వటం నేను చూశాను లత. నువ్వు వాళ్ళ మనిషి అని నాకు తెలుసు. వాళ్ళు నీ మనసు పూర్తిగా విరిచేశారని కూడా నాకు బాగా తెలుసు. ఈ కట్టుకు దేవ చెప్పారు? ఎవరో కాదు, మీ అన్నయ్య ఎస్పీ రాజారావు. వాడు నా అన్నయ్య కాదు. వాడు పరమ కిరాతకుడు, నీతుడు, నయవంతకుడు. పాఠాలు బాగా అప్పచెబుతున్నావు లత. గోపి, నా మాట నమ్మండి. నాకెవరూ పాఠాలు చెప్పడం లేదు. నా మనసు ఎవరు విరిచేయలేదు. ఓ మనిషి నా అన్నయ్య కాదు,
నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడే కానీ నా అన్నయ్య అయితే ఏం జరిగింది? ఏమీ జరగలేదు. అంతేకాదు, నిన్ను చూపు చూద్దామని వచ్చాను. పుట్టిన చెల్లెల్ని సర్వనాశనం చేయాలని చూస్తాడా? చెప్పు గోపి, చెప్పు. లత, మీ వెనుక ఇంత కథ ఉందనుకోలేదు. నేను అపార్థం చేసుకున్నందుకు క్షమించు. ఇప్పుడు మీ సొంతం ఎక్కడున్నాడు? ఉండి కూడా లేని వాడయ్యాడు. హలో హలో హలో, ఏజెంట్ 116? ఉద్యాల గురించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సైంటిస్ట్ మీనా ఇండియాలో దిగారు. ఈరోజు విశాఖపట్నం వస్తున్నాడు. అతను వీళ్ళే ఏదో బ్లాక్మెయిల్ చేసి తీసుకొస్తున్నట్టున్నాను అన్నమాట. అలాగా? అతను అక్కడే అరెస్ట్ చేయకపోయారా? అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు లేవు. పైగా అతను ఏమీ చెప్పటం, చాలా మంది మనిషి. అతను వాళ్ళ క్యాంపులోకి వెళ్ళడానికి వీలు. విశాఖపట్నం ఎలా వస్తున్నాడు? హౌరామేలో వస్తున్నాడు. అతను అక్కడికి చేరేలో వెళ్ళలేదు. అతని మాయించి హెలికాప్టర్ పంపిస్తున్నాడు. ఓకే ఓకే సార్. అసలు నేనెవరో మీకు చెప్తాను. ప్రపంచంలోనికి వజ్రాల గురించి రీసెర్చ్ జరిపిన సైంటిస్ట్ లకెల్లా ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ని గంటకి 10,000 రూపాయలు పుచ్చుకుంటాను. 10,000 పర్ అవర్. 10 గంటల నుంచి నన్ను కుక్క దీపరెడ్డి తిప్పుతున్నాడు. 1,00,000 రూపాయలు దావా చేస్తున్నాను. ఐదు సూట్ ఫర్ వన్ క్రోర్. ఎక్స్క్యూజ్ మీ, లాయర్ హెల్ప్ కావాలి. వెంటనే ఐ వాంట్ ఎ లాయర్ ప్లీజ్. ఇంతకు మీరు ట్రైన్ లో ఏం పని మీద వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? నేనెళ్ళేతో ఎవరికైనా చెప్పినా వెంటనే నేను అక్కడికి వెళ్ళకపోయినా నా భార్య పిల్లలు ఎవరూ బ్రతకరు. అంటే ఇంకా చచ్చిపోతారు. మై డియర్ సార్, మీకు మీ భార్య బిడ్డలకు ఏ ఆపద రాకుండా మేము చూసుకుంటాం. తమ 4 రోజుల పాటు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. మిస్టర్ రాజారావు, వీరిని మీకు అప్పచెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి.
move from here. గదిలో కూర్చోబెట్టి నాలుగు పార్టేసరి ఈకా తాత్పర్యాలతో సహా పాడతాడు పద్యం. రోజులు మారాయి నాయన. పైగా మన రాజారావు చాలా స్ట్రిక్ట్. అలాంటి పనులు చేయండి. హలో. నేను సార్ లిల్లీని మాట్లాడుతున్నాను. ఏంటి విశేషం? చేరవలసిన చోటుకే చేరాను. హెల్త్ సెంటర్ కేగా? అవును సార్, ఈ హెల్త్ సెంటర్ ప్రొప్రైటర్ పేరు ప్రాణేశ్వరి. వండర్ఫుల్. అడ్రస్? కుడివైపు తిరిగి 100 గజాల లోపలికి వెళితే దగ్గరలోనే కనిపిస్తుంది సెల్టర్. మీరు వచ్చి ఇక్కడే వెయిట్ చేసుకుంటాను. వెరీ గుడ్, ఫార్వర్డ్. శివటి హెల్త్ సెంటర్ కనుక్కున్నాడా? అంతేకాదు అడ్రస్ కూడా తెలుసుకున్నాడు. ఏమైనా సరే గోపి అక్కడికి వెళ్ళడానికి వీలంతది లేదు. అయితే గోపి హెల్త్ సెంటర్కి వెళ్లకుండా చేయటం నీ చేతుల్లో ఉంది. వెళ్ళకుండా thank you.